చనిపోయిన శవాన్ని పోడ్చిపెట్టిన 7 నెలల తర్వాత తీసి పంచనామ నిర్వహించిన సంఘటన నిర్మల్ జిల్లా దస్తర్వాద్ మండల్ బుట్టాపూర్ గ్రామంలో 1/12/22 నాడు జరిగింది. నిర్మల్ జిల్లా దస్తర్వాద్ మండల్ బుట్టాపూర్ గ్రామంలో కొండపల్లి మల్లయ్య సన్నాఫ్ రాజ్యం 9/5/22న అనారోగ్యంతో మరణించారు. మల్లయ్యను అతని భార్య కొండపల్లి దేవక్కనే చంపిందని మల్లయ్య తల్లి కొండపల్లి లక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు చనిపోయిన శవాన్ని వెతికి తీసి పంచనామాకు పంపడం జరిగింది. ఖానాపూర్ సిఐ అజయ్ బాబు మాట్లాడుతూ కొండపల్లి లక్ష్మి వైఫ్ ఆఫ్ రాజ్యం చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆర్డర్ ప్రకారం పంచనామా చేసి సాక్ష్యాధారాలను సేకరించి తదుపరి విషయాలను రిపోర్టు ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నారు. చనిపోయిన మల్లయ్య తల్లి కొండపల్లి లక్ష్మి మాట్లాడుతూ, నా కోడలు దేవక్కపై అనుమానాలు ఉన్నాయని, నా కొడుకును నా కోడలు దేవక్క వారి అనుచరులు చంపారని ఫిర్యాదు చేయడం జరిగిందని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో దస్తర్వాద్ మండలం ఎంఆర్ఓ లక్ష్మి, ఖానాపూర్ సిఐ అజయ్బాబు, దస్తర్వాద్ మండలం ఎస్ఐ జ్యోతిమణి, బుట్టాపూర్ గ్రామ సర్పంచ్ బాదం నిరోష, లక్ష్మీరాజ్యం గంగన్న, గ్రామ పెద్దలు దుర్గం శంకర్, నరేందర్, నాయిని గంగయ్య, కుక్కరికార్ల రాజేందర్, బాదం లక్ష్మీరాజ్యం అంజన్న రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఎట్లకొండవాలని అన్న ఇప్పటివరకు ఉన్నా. నా కొడుకు వచ్చింది తీసుకపోయి పారేసామన్నారు. తీసుకొచ్చి నా చిన్న కొడుకు ఉంటాను, నాకు చచ్చిపోయిన కొడుకు, మీరు చెప్తేనా చంపిన కొడుకు, ఎవరు ఎవరు చంపారు? ఆమెనే చంపింది అమ్మాయి. ఎట్లా ఎట్లా చంపినా? ఎట్లా చంపిండో ఇక ఎవరు చంపిన వాళ్ళు? నాకు ఎవరు వచ్చింది ఎరపలేదు, ఇక నేను చూడలేదు. అయ్యా నింటి కూర్చునే ఉన్నా కానీ నా కండ్ మూతలు వాళ్ళు పెట్టుకున్నా నేను. చంపింది ఎవరమ్మా? కండ వాళ్ళే. నాకు చంపింది ఎవరు? ఏం పేరు? ఏం పేరు? నాకు దేవమ్మ. దేవమ్మనా? గ్రామంలో తేదీ 10/5/2022 నైట్ 11 గంటల సమయంలో ఈ గ్రామానికి చెందిన కొండపల్లి మల్లయ్య చనిపోవడం జరిగింది. అతని దాన సంస్కారం 11/5/2022 రోజున జరపడం జరిగింది. తర్వాత ఈ మల్లయ్య యొక్క తల్లి అయినటువంటి కొండపల్లి లక్ష్మి కోర్టుకు అప్రోచ్ అయి అతని మరణం పైన అనుమానం ఉన్నది, నా కోడలు మరియు ఆమె బంధువులు చంపినట్టు అనుమానంగా ఉందని కోర్టు ద్వారా రెఫర్ కేసు చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి ఈరోజు దస్తర్వాద్ తహసీల్ శవానికి శవ పంచనామా చేయడం జరుగుతుంది. దీనిపైన ఆ రిపోర్ట్స్ మరియు ఇతర విచారణ సాక్ష్యాలను విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.